అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 23/2/2024 ఐఎన్టీసీ 327 యూనియన్ ఆఫీసులో దొరికిన 53 కేజీల గంజాయి కేసును ఛేదించిన మోతుగూడెం పోలీసులు 1104 యూనియన్కు చెందిన సూరినేడు నాయుడు, ఎస్ఐ జి గోపాలరావు మోతుగూడెం వారిని కలిసి 327 యూనియన్ ఆఫీసులో గంజాయి ఉన్నది అని సమాచారం ఇవ్వడంతో మోతుగూడెం ఎస్ఐ 327 యూనియన్ ఆఫీసులో చెక్ చేసి 53 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీనిమీద డిసిఆర్ నో 15/2024 యుఎస్ 8 సి ఆ డబ్ల్యూ 20(b)(2)(b) ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్గా కేసు నమోదు చేసి చింతూరు సిఐ గజేంద్ర దర్యాప్తును ప్రారంభించారు. ఈ దర్యాప్తులో భాగంగా చింతూరు సిఐ వారు పలు విషయాలను వెలికి తీశారు. 1104 యూనియన్కి చెందిన సూరినేడు నాయుడు, 327 యూనియన్కు చెందిన రీజనల్ సెక్రటరీ అయిన పి ఆనంద్ బాబుతో పలు విషయాలలో వివాదాలు ఉన్నాయి. సూరినేడు నాయుడును 2020 ఒక ఎస్సీ ఎస్టీ కేసులో ఆనంద్ మరియు వారి యూనియన్ వ్యక్తులు ఇరికించారని, అతని విద్యా అర్హతల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేయించి 3 ఇంక్రిమెంట్లు పోయేటట్టు చేశారని, రీజనల్ సెక్రటరీ పదవి నుండి ఆనంద మరియు అతని అనుచరులు వలనే తొలగింపబడ్డారని వారి మీద ద్వేషం పెంచుకున్నారు. 327 యూనియన్కి చెందిన కాళ్ల రామకృష్ణకి కూడా వారు యూనియన్కి చెందిన వ్యక్తులైన ఆనంద్ మరియు అతని అనుచరుల మీద పలు విషయాల్లో భేదాప్రాయాలు ఉన్నాయి. పై విషయాలు వల్ల సూరినేడు నాయుడు, బండారు రాజేష్ మరియు రామకృష్ణ ఆనంద్ మరియు అతని అనుచరుల మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుని 327 యూనియన్ ఆఫీసులో గంజాయి పెట్టి సదరు సమాచారం పోలీసులకు ఇచ్చి వారిని పోలీసు కేసులో ఇరికించాలని పన్నాగం పన్నారు. నాయుడు పోల్లూరుకు చెందిన రవి దగ్గర సుమారు 5 కేజీల గంజాయి 4,000 రూపాయలకు కొని ఆ గంజాయిని 327 యూనియన్ ఆఫీసులో పెట్టి సదరు సమాచారం పోలీసులకు ఇచ్చినారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా కుట్రం ఛేదించి కారకులైన 4 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజేష్ కుమార్, రామకృష్ణ అనే వ్యక్తులు ఈ 327 యూనియన్ లో రీజనల్ డైరెక్టర్ ఉన్న ఆనంద్ మీద అలాగే శ్రీను మీద ఆ యూనియన్ మీద గ్లజ్ పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి ఉన్న పాత గొడవల మీద వాళ్ళు ఏదోలాగా ఇరికించాలని, అలాగే 327 యూనియన్ ని